పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం మట్టపరు గ్రామంలో ఆంబోతు దాడిలో వృద్ధుడు మృతి చెందగా మరో ఇద్దరు మహిళలను గాయపడ్డారు. ప్రతిరోజు గ్రామం నుంచి మట్టపరు గ్రామంలో సంచరించే ఆంబోతు ఒకసారిగా మనుషులపై దాడి చేసింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆంబోతును బంధించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. మృతి చెందిన శ్రీమూర్తి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పాలకొల్లు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఒక ఆంబోతు ఒకటి తిరుగుతుండేది, గతంలో చాలా బాగుండేది. ఈ మధ్యకాలంలో నిన్నటి నుంచి దానికి తేడా రావటం వల్ల మట్టపరు గ్రామంలో పిచ్చెట్టి శ్రీరామూర్తి గారు అని ఆయన చనిపోవడం జరిగింది. అది కాకుండా ఇంకో రెండు ఆవులను కూడా పొడవటం, అదే కాకుండా గ్రామంలో కొంచెం బీభత్సం సృష్టించడం వల్ల మేము ఫైర్ స్టేషన్ సంప్రదించడం, అదే కాకుండా పోలీసు వారిని కూడా సంప్రదించడం, అదే కాకుండా మన గ్రామ పంచాయతీ వారిని కూడా సంప్రదించడం జరిగింది. దాన్ని పట్టుకునే ప్రయత్నం గ్రామ ప్రజల కానించి మొత్తం అందరూ కూడా ఎవరికి తగిన సాయం వారు ట్రై చేస్తున్నారు. జనాలు అయితే భయాందోళనలో ఉన్నారు. ఫైర్ స్టేషన్ వారు అనగా ప్రతి సిబ్బంది కూడా ఎవరితో సహాయం వారు చేస్తున్నారు కాబట్టి ఆ ప్రయత్నంలో మేము ముందుకెళ్తున్నాం.